వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ అండి. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం. సో మరి ఈ వీడియోలో మనం నవోదయకి సంబంధించినటువంటి స్పేస్ విజువలైజేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాం. మరి ఈ స్పేస్ విజువలైజేషన్ అనేది మనకి నవోదయలో 9th పార్ట్గా వస్తుంది, సెక్షన్ 1లో 9th పార్ట్గా వస్తుందండి. మనకి సెక్షన్ A లేదా 1 అంటాడు, ఓకేనా. సెక్షన్ A అనేది మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి సెక్షన్. ఇందులో ఈ స్పేస్ విజువలైజేషన్ అనేది పార్ట్ 9గా ఇస్తూ ఉంటాడు ఎక్కువగా. సో ఇందులో మనకి 4 క్వశ్చన్స్ వస్తాయి. మరి 4 క్వశ్చన్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1.25 మార్క్స్, 1/4 మార్క్స్ అనమాట. టోటల్గా మనకి 5 మార్క్స్ అనేవి ఈ ఏరియా నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, మరి సైనిక్ స్కూల్కి ఏమైనా క్వశ్చన్స్ వస్తాయా సార్ అంటే రీజనింగ్లో మనం 1 క్వశ్చన్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో మరి స్పేస్ విజువలైజేషన్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్పేస్ విజువలైజేషన్లో మనకి ఒకటి క్వశ్చన్ ఫిగర్ అంటాడు, ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఆన్సర్ ఫిగర్స్ అంటాడు. సార్ మీరు క్వశ్చన్ ఫిగర్లో ఏం చేయాలి సార్ అంటే మనం ఈ క్వశ్చన్ ఫిగర్లో కొన్ని పార్ట్స్ ఇస్తూ ఉంటాడు. ఈ పార్ట్స్తో ఫామ్ అయినటువంటి ఫిగర్ ఎవరో మనం ఆన్సర్ ఫిగర్లో ఉన్నదాన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఓఎంఆర్ సీట్లో మనం ఫిలప్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక 4 ట్రయాంగిల్స్ ఇచ్చాడు, 4 త్రిభుజ బొమ్మలు ఇచ్చాడు. ఈ 4 త్రిభుజాలతో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఎవరు ఫామ్ అవుతున్నారో మనం చెప్పగలగాలి అన్నమాట. ఓకేనా, సో మరి చూద్దాం. ఇది ఈజీయే, ఏం భ్రమ విద్య ఏం కాదు. సో ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది వచ్చేస్తుంది. జస్ట్ ప్రాక్టీస్, మీ దగ్గర ఏదైనా ఆఫ్లైన్ మెటీరియల్ ఉంటే దాన్ని ప్రాక్టీస్ చేయండి చాలు. ఓకేనా, సో నాతో పాటు మీరు వినండి. సో నేను ఏదైనా సరే రాంగ్ చెప్పుంటే కామెంట్ చేయండి, నాకంటే ముందుగా మీరు ఆన్సర్ గెస్ చేయగలిగితే. ఓకేనా, సో ఆన్సర్ గెస్ చేసి కామెంట్ చేయండి. సో నేను క్వశ్చన్ నెంబర్స్ ఇస్తాను, ఇది 1, 2, 3 అనుకుంటాను. ఓకేనా, సో 1, 2, 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఏమవుతుందో కింద గెస్ చేసి ఆన్సర్ చేయండి. సో ఇక్కడ 4 ట్రయాంగిల్స్ ఇచ్చాడమ్మా, సో వీటికి నెంబర్స్ ఇస్తాను 1, 2, 3, 4 అని. ఈ 4 ట్రయాంగిల్స్తో ఫామ్ అయినటువంటి ఫిగర్ ఎవరో మనం చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ పార్ట్ చూసుకుంటే 1, 2, 3, 4, 5 ఉన్నాయి, కాబట్టి ఇది కాదు. ఎలిమినేషన్ మెథడ్ వాడదాం. ఇక్కడ ఒక స్క్వేర్ సింబల్ ఉంది, కాబట్టి ఇది కూడా మనకు అవసరం లేదు. ఒక చతురస్రాకారం ఉంది అక్కడ, మనకి ఇచ్చినవన్నీ కూడా ట్రయాంగిల్సే. ఇక్కడ ఒక 2 ట్రయాంగిల్స్ ఏమో చిన్నవి అయిపోయాయి, కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఏం చేస్తాం సార్ అంటే బి అనేది నేను తీసుకున్నాను, ఎందుకంటే 4 ట్రయాంగిల్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, 1, 2, 3, 4, ఈ 4 ట్రయాంగిల్స్తో ఫామ్ అయినటువంటి ఫిగర్ ఎవరు సార్ అంటే బి. దీన్నే మనం స్పేస్ విజువలైజేషన్గా చెప్పుకుంటాం. ఎస్, మరి సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ట్రయాంగిల్ 1, 2, 3, 4 ఇక్కడ 4 పార్ట్స్ ఇచ్చాడు. ఈ 4 పార్ట్స్తో ఫామ్ అయినటువంటి ఫిగర్ ఎవరో మనం ఇక్కడ చెప్పాలి. సో 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, దీని పేరు ప్యారలెల్లోగ్రామ్ అంటాం, సమాంతర చతుర్భుజము అంటాము. ఓకేనా, మనకి స్క్వేర్ సింబల్ ఉందా ఇక్కడ ఎక్కడైనా? లేదు, కాబట్టి ఇక్కడ ఫిగర్ రాదు. మరి సెకండ్ వన్ అబ్జర్వ్ చేయండి. సో స్మాల్ ట్రయాంగిల్ ఉంది థర్డ్ పార్ట్ కదా, ఇక్కడ చూసుకుంటే ఎస్ దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ ద 4th పార్ట్ అండ్ దిస్ ఈజ్ ద 2nd పార్ట్, ఇదే వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్యారలెల్లోగ్రామ్ షేపే లేదు అందులో ఎక్కడ. ఇదిగోండి, ఈ షేప్ లేదు అందులో థర్డ్ ఫిగర్లో, సి ఆప్షన్లో. 4th ఆప్షన్లో కూడా అది లేదు, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, చెక్ చేసుకోండి జాగ్రత్తగాను. మరి థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్లో కూడా 4 పార్ట్స్ ఇచ్చాడు, 4 హాఫ్లు, 1, 2, 3, 4 ఇచ్చాడు. ఒకటి ఏమో ట్రయాంగిల్, సెకండ్ వన్ ట్రయాంగిలే, ఇదేమో మనకి ట్రాపీజియం షేప్ అంటాము, లాస్ట్ వన్ ఏమో రెక్టాంగిల్. చూడండి, ఇక్కడ రెక్టాంగిల్ షేప్ లేదు, రిమూవ్ చేస్తాను. జస్ట్ ఐ రిమూవ్డ్ ద సమ్ ఆప్షన్స్, ఎలిమినేట్ చేస్తాను నేను. ఓకేనా, ఇక్కడ రెక్టాంగిల్ షేప్ ఉంది, అందులో రెక్టాంగిల్ షేప్ ఉంది. మరి మిగతా షేప్ చూసుకుంటే ఈ షేప్ కూడా ఉందా? ఒకసారి చెక్ చేద్దాం. ఎవరు ఇది అవసరం లేదు. ఫస్ట్ వన్లో చూడండి ఒకసారి, ఫస్ట్ వన్లో రెక్టాంగిల్ షేప్ ఉంది, ఇదిగోండి. ఈ రెక్టాంగిల్ అంటే 4th పార్ట్ కదా, ఇక్కడ ట్రయాంగిల్ కూడా ఉందనుకుందాం థర్డ్ పార్ట్, ఇంకొక పార్ట్ ఇది కూడా ఉందనుకుందాం. కానీ ఇదిగోండి, ఈ పైన ఉన్నటువంటి ప్యారలెల్లోగ్రామ్ పార్ట్ అనేది మనకు క్వశ్చన్ ఫిగర్లో లేదు, కాబట్టి ఎలిమినేషన్ ఇది కూడాను. ఎస్, లాస్ట్ ఆప్షన్ చూడండి. లాస్ట్ ఆప్షన్లో కానీ మీరు చూసుకుంటే ఇవ్వండి, చెవు కింద ఉన్నటువంటి షేప్ అనేది ఉందా మన దగ్గర?
ఓకే ఉందనుకుందాం. దానికంటే ముందు ఎవరు కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ కింద ఉన్న షేప్ని తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ షేప్గా పైన, దానికంటే పైన ఉన్నది రెక్టాంగిల్, రెక్టాంగిల్ అంటే ఫోర్త్ వన్ అనుకుందాం. దానికంటే ముందు ఉన్నది ఎవరు సార్ అంటే ట్రయాంగిల్లా తీసుకున్నాం, కానీ ట్రయాంగిల్ ఇచ్చింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిలే లేదు కాబట్టి ఇది కూడా ఎలిమినేషన్. సో కరెక్ట్గా ఎవరు అవుతారు సార్ అంటే సి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది అన్నమాట. సో మరి నెక్స్ట్ వన్ చూద్దాం. సో చూసారా, మరి మీరు చేశారా, కామెంట్ చేశారా మీరు ఆన్సర్ని? ఎస్. నెక్స్ట్ వన్ చూద్దాం, ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ కానీ మనం చూసుకున్నట్లయితే చూడండి, 4, 5, 6, 7, 8 అని ఇచ్చాను నేను. సో ఆన్సర్ తెలియగానే కామెంట్ చేయండి. ఇవి క్వశ్చన్ ఫిగర్స్, ఇవి ఆన్సర్ ఫిగర్స్. సో ఈ 4 క్వశ్చన్ ఫిగర్తో ఇక్కడ ఏది ఫామ్ అవుతుందో మనం చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఒక పెద్ద రెక్టాంగిల్ ఉంది, అన్నింటిలో రెక్టాంగిల్ ఉంది, ఇందులో రెక్టాంగిల్ పెద్దది లేదు కాబట్టి డి ఎలిమినేషన్. చూడండి 1, 2, 3, 4 చూస్తే ఫోర్త్ ఫిగర్, మిగతా వాటిలో ఉంది. మిగతా వాటిలో ఉంటే ఇక్కడ ఉన్నది ఎవరండి? ఫస్ట్ ఫిగరు. ఫస్ట్ ఫిగర్ అనేది ట్రాపీజియం షేపు, ట్రాపీజియం షేప్ కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్లో ఉంది, థర్డ్లో కూడా ఉంది. నెక్స్ట్ మరి మిగతా రెండు కూడా ట్రయాంగిల్సే, కానీ ఇక్కడ చూడండి ఇది ట్రయాంగిల్ షేపా? కాదు. ఇక్కడ ట్రయాంగిల్ షేప్ ఉందా? లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ట్రాపీజియాలు, ఇక్కడ 2 ట్రాపీజియాలు ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ అనేది ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. చెక్ చేసుకుంటారు ఈ విధంగా. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ ఫిగర్ చూడండి. ఫిఫ్త్ ఫిగర్లో కానీ మనం చూసుకున్నట్లయితే, అంటే ఫిఫ్త్ క్వశ్చన్లో కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 4 భాగాలు ఇచ్చాడు, 1, 2, 3, 4 అని చెప్పేసి. ఓకే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ షేప్ ఉంది, ఇది ఒక మనం తీసుకుంటే ఇది ట్రాపీజియంగా తీసుకుందాం, ఇది ఒక సర్కిల్, అన్నిట్లో సర్కిల్ ఉంది. ఇప్పుడు సర్కిల్ ఏమో రిమూవ్ చేసేద్దాం అంటే, సో తర్వాత ఏం కావాలి సార్? ట్రాపీజియం షేప్ కావాలి. ఇందులో ట్రాపీజియం షేప్ ఎక్కడా కనిపించలేదు చూడండి. ఇగో ఈ ఫోర్త్ పార్ట్, ఇక్కడ ఫోర్త్ పార్ట్ ఉంది, ఇక్కడ ఫోర్త్ పార్ట్ లేదు, ట్రాపీజియం షేప్ లేదు ఇక్కడ. మీరు చూడండి ట్రయాంగిల్సే ఉన్నాయి, ఇక్కడ ట్రాపీజియం ఉంది, ఫైనల్గా కూడా ట్రాపీజియం ఉంది. సో ఇక్కడ ట్రాపీజియంలో బీలో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది లేదన్నమాట ఇక్కడ. కాబట్టి మనం ఒకసారి చూస్తే, సో ఇక్కడ పార్ట్లో బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూద్దాం, సిక్స్త్ వన్ కానీ చూసుకున్నట్లయితే ట్రయాంగిల్ రెక్టాంగిల్ సెమీ సర్కిల్, ట్రయాంగిల్ రెక్టాంగిల్ సెమీ సర్కిల్. ఇక చూడండి ట్రయాంగిల్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, కానీ సెమీ సర్కిల్ అనేది అసంతృప్తిగా ఉంది, అంటే అది కంప్లీట్గా లేదు కాబట్టి ఇది ఎలిమినేషను. ఇక్కడ సర్కిల్ షేపే ఇచ్చాడు, ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ కూడా సర్కిల్ షేప్ ఇచ్చాడు, అవసరం లేదు. కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్? డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు చెక్ చేసుకోవాలి ఈ విధంగా ప్రతిదీ కూడాను. సో మరి ప్రీవియస్గా ఏం చెప్పుకున్నాం మనం? లాస్ట్ వన్ అనేది డి, అదే. ఓకేనా? సెవెంత్ క్వశ్చన్, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయాలి. ఎస్. నెక్స్ట్ వన్ చూడండి, 1, 2, 3 సెవెంత్ క్వశ్చన్లో కూడా 3 పార్ట్స్ ఇచ్చాడు. ఎస్. మరి ఈ 3 పార్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో 3 పార్ట్స్తో ఫామ్ అయినటువంటి ఫిగర్లో డి ఎలిమినేషన్, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇందులో స్క్వేర్ సింబల్ లేదు. ఇక్కడ ఉన్నటు వాటిల్లో ఇవన్నీ కూడాను ఒకటేమో రాంబస్, రాంబస్ షేప్లే ఉన్నాయి 3 కూడాను. మరి రాంబస్ షేపులతో ఇక్కడ ఏముందా సార్ అంటే ఏదైనాదని నేను తీసుకుంటాను, మిగతా 2 కూడా కావడం లేదు. ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ ఉంది, స్క్వేర్ షేప్ మనకు రాలేదు. అవునా కదా? స్క్వేర్ షేప్ లేదు కదా మన దగ్గర ఇక్కడ ఫిగర్స్లో. నెక్స్ట్ వన్ కొంచెం చూసుకుంటే ఇవన్నీ కూడా ట్రాపీజియమ్స్, ట్రాపీజియం షేప్లు అనేవి ఇక్కడ లేవు, రాంబస్లు ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్పేస్ విజువలైజేషన్ అనగానే మీరు ఎలా కంపేర్ చేసుకోవాలి సార్ అంటే, క్వశ్చన్ ఫిగర్లో కొన్ని పార్ట్స్ ఇస్తాడు, ఆ పార్ట్స్తో ఎవరు మనకి ఫామ్ అవుతున్నారు అని చెప్పి చూసుకుంటే చాలు అన్నమాట. ఎస్. 8th ఫిగర్ చూడండి, 2 ట్రయాంగిల్స్, 2 రెక్టాంగిల్స్. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయా? 2 రెక్టాంగిల్స్ ఉన్నాయి, రెక్టాంగిల్స్ లేవు. ఇక్కడ రెక్టాంగిల్స్ పైన కింద ఉన్నాయి, ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇది అయ్యే అవకాశం ఉంది. చూద్దాం, ఇక్కడ చూడండి రెక్టాంగిల్స్ 2 ఉన్నాయి, కానీ ట్రయాంగిల్స్లో ఒకటి చిన్నది ఒకటి పెద్ద ఇవ్వదు, కానీ ఇక్కడ 2 ట్రయాంగిల్స్ మీరు కంపేర్ చేస్తే 2 ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాదు. మరి లాస్ట్ వన్ కానీ చూసుకుంటే చూడండి ఒకసారి, లాస్ట్ వన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 2 రెక్టాంగిల్స్ ఉన్నాయి, 2 ట్రయాంగిల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం బీకి సికి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం, సారీ బీకి డీకి. ఓకేనా? బీలో ఉన్నాయి, సిలో కూడా ఉన్నాయి. మరి బీకి డీకి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసినంతా కూడాను ఓన్లీ రెక్టాంగిల్స్, మరి ట్రయాంగిల్స్ 2 సరిపోయి. ఎస్. ఎస్. బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఎందుకు సార్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఇచ్చారు చూడండి.
ఎక్కడ ఇచ్చినవి ఎవరు? సరిగ్గా ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎక్కడ ఇచ్చింది ఎవరు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. కంపేర్ చేశారా? ఎస్. కాబట్టి బి కూడా ఎలిమినేషనే ఇక్కడ. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు? డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి 4A, ఓకే 5D, 6D, 7A, 8D. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దామా. చూడండి, ఇంకా ఎవరికైనా సరే ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే నాయుడు స్టడీ సర్కిల్ VZM, ఇదిగోండి హెడ్డింగ్ ఉంది కదా, నాయుడు స్టడీ సర్కిల్ VZM అని చెప్పేసి మీరు గూగుల్ ప్లేస్టోర్లో చెక్ చేసినట్లయితే మా యాప్ కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ మీకు కావాల్సినటువంటి నవోదయ సైన్స్ స్కూల్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. అతి తక్కువ ప్రైజ్లో తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఇవ్వనటువంటి తక్కువ ప్రైజ్కి మేము కోర్సెస్ ఇస్తూ ఉన్నాం. సో రికార్డెడ్ వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ప్రతి వీడియోని కూడా మీకు నచ్చినన్ని టైమ్స్ చూడొచ్చు, నచ్చినన్ని సార్లు చూడొచ్చు, ఏ టైంలోనైనా చూడొచ్చు. అదేవిధంగా టెస్టులు కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము, పరీక్షలు కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళు నా పర్సనల్ నెంబర్కి కానీ మెసేజ్ పెట్టినట్లయితే వాళ్ళని గ్రూప్లో యాడ్ చేసుకుంటామండి. సో ఆ గ్రూప్లో మీకు వీక్లీ షెడ్యూల్ ఇస్తాము. ఆ వీక్లీ షెడ్యూల్ వల్ల మీరు వీక్లీ షెడ్యూల్ ఫాలో అప్ చేసుకుంటే మీకు అంటే సక్సెస్ అనేది ఈజీ. అంటే ఎలా ఉంటుంది సార్ అంటే, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదే నవోదయ ఉందనుకోండి, నవోదయని మనం 3 మంత్స్లో కంప్లీట్ చేసుకునే విధంగా షెడ్యూల్ ఇస్తున్నాం. ప్రజెంట్ మనకి ఎగ్జామ్కి 6 మంత్స్ ఉంది. ఎలా ఇస్తున్నాను సార్ అంటే, నేను ఈ 3 మంత్స్లో 3 మంత్స్ అంటే 3 4s 12 వీక్స్, 12 వీక్స్కి 12 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా? 12 వీక్స్కి 12 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాను. సో ఈ వీక్ అంతా కూడాను ఒక చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి. మ్యాథమెటిక్స్లో ఒక చాప్టర్, మెంటల్ ఎబిలిటీలో ఒక చాప్టర్, అదేవిధంగా ఇంగ్లీష్లో ఏదో ఒక చాప్టర్. ఆ విధంగా మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తే 3 మంత్స్లో కంప్లీట్ చేసేవచ్చు సిలబస్ని. కాకపోతే ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఉండాలి. సో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళు పెయిడ్ గ్రూప్ ఉంటుందండి, ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసేసి మీకు వీక్లీ సిలబస్ ఇచ్చేసి ఒక షెడ్యూల్ ఇచ్చేసి మిమ్మల్ని ఫాలోఅప్ చేసుకుంటూ మీ సక్సెస్లో మేము ఎంత కొంత పాత్ర అనేది పోషిస్తాం. సో మా కష్టానికి మీరు కొద్దిగా అమౌంట్ అనేది ఆ ఫీజు ఏదైతే ఉందో చెల్లించినట్లయితే మీకు గ్యారంటీగా మేము సక్సెస్ చేసే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తాం. సో గ్రాండ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనండి? సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, వీటికి కూడా నెంబరింగ్ ఇస్తాను. 8 అయ్యాయి కదా, 9, 10, 11. సో నాకంటే ముందుగా మీరు చేసినట్లయితే కామెంట్ చేయండి ఆన్సర్స్. సో మరి ఇక్కడ చూస్తే 3 ఫిగర్స్ ఉన్నాయి, 1, 2, 3. 3 ఫిగర్స్తో ఫామ్ అయినటువంటి ఫిగర్ ఎవరు ఉన్నారు ఇందులో? మరి క్లియర్గా తెలిసిపోతుంది ఇది ఒకటే ఉంది, మిగతావన్నీ కూడా సింగిల్ ఫిగర్సే. అర్థమైందా? సింగిల్గానే ఇచ్చేశాడు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే ఏ. నెక్స్ట్ వన్ చూడండి, 10th వన్. 10th వన్ కానీ చూసుకుంటే 4 పార్ట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. మరి ఇక్కడే కదా 4 పార్ట్స్ ఉన్నాయి, మిగతా అన్నిట్లో చూసుకుంటే ఇక్కడ 6 పార్ట్సా, 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి, ఇక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. కాకపోతే ఇక్కడ 4లో 2 ఈక్వల్గా ఉన్నాయి, 2 ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ 2 కూడా ఏమైనా 2 ఈక్వల్గా ఉన్నాయా? లేదు. మీరు అర్థం చేయండి, ఫస్ట్ పార్ట్ ఇది, సెకండ్ పార్ట్ ఇది, ఇదేమో 4th పార్ట్, ఇది 3rd పార్ట్. ఆ విధంగానే తీసుకున్నాడు. ఓకేనా? 11th వన్ చూడండి. 11th వన్ కానీ మనం కంపేర్ చేసుకున్నట్లయితే అన్ని ట్రయాంగిల్సే 4 పార్ట్స్, 1, 2, 3, 4. ఈ 4 పార్ట్స్తో ఏది ఫామ్ అయిందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువ పార్ట్స్ ఉన్నాయి, ఇది కాదు. అర్థమైందా? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. అలా ఎలిమినేట్ చేసుకుంటే మన ఆన్సర్ దొరికేస్తుంది. ఇక్కడ కూడా 5 పార్ట్స్ ఉన్నాయి, ఇది కూడా కాదు. నెక్స్ట్ వన్లో కూడా 5 కంటే ఎక్కువ ఉన్నాయి, 5 పార్ట్సే ఉన్నాయి, 1, 2, 3, 4, 5. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫిగర్లో 4 పార్ట్సే ఇచ్చాడు. అర్థమైందా? మరి ఈ 4 పార్ట్స్తో ఫామ్ అయినటువంటి ఫిగర్ ఎవరు సార్ అంటే ఏ. చెక్ చేద్దాం. 1 అనేది ఎక్కడుందో ఒకసారి చూస్తాను. చూడండి, ఇది 1, ఇది ఏమో 3 అమ్మా. చూడండి, ఇక్కడది కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేదేమో ఇది 2, ఓకేనా? ఇది ఏమో 4, ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది. 1, 2, 3, 4 క్లియర్గా ఉంది. ఓకేనా? సో ఈ విధంగా స్పేస్ విజువలైజేషన్ మీరు కంపేర్ చేసుకోవడం రావాలి. ఎప్పుడైనా సరే ఇలాంటి ఫిగర్స్ సమ్స్లో కన్ఫ్యూజ్గా ఉండేటప్పుడు ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయాలి. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏమిటి సార్ అంటే, అవకాశం లేని దాన్ని ముందుగానే రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకుంటే ఉన్న ఆప్షన్స్లో జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకు కావాల్సిన ఆప్షన్ అనేది దొరుకుతుంది. ఓకేనా? సో 9th వన్ ఏ, 10th వన్ ఏ, 11th వన్ కూడా ఏ వచ్చింది. ఓకే, సో ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అండి స్పేస్ విజువలైజేషన్ నుంచి.
సో మరలా చెప్తున్నాను, సో ఎవరికైనా సరే కోర్స్ కావాలి అనుకుంటే నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అని చెప్పేసి మన యాప్ ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే సో మీ కోర్స్ అనేది ఇస్తూ ఉంటాం. సో ఆ తర్వాత సో మీ యొక్క ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఫస్ట్. సో మీ యొక్క అబ్బాయి లేదా అమ్మాయి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సరిపోయిందా లేదా, సో అదేవిధంగా వాళ్ళు ఎడ్యుకేషన్ అంతా కూడా ఒక దగ్గరే చేస్తున్నారా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకొని సో కోర్స్ అనేది తీసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.